కాపాడండి, సించాన్ డోరేమాన్ మావా కాపాడు, కాపాడు మామా కాపాడు. రే 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 మోటు, ఏమైందిరా నీకు? ఏంట్రా ఏమైందిరా కంగారుగా ఉన్నావు? అరే మామా కాపాడు, మామా కాపాడు మామా. రే 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 ముందు నీకేమైందో చెప్పరా, చెప్తేనేగా తెలుస్తుంది కాపాడాలో లేదో. ముందు నీకేమైందో చెప్పు. రే మామా, నేను పతులు ఏంటంటే ఒక నిధి కోసం వెళ్ళాము. ఏంటి నిధ? అవును మామా అవును, కానీ అక్కడ చాలా భయంకరమైన సంఘటనలు అయితే జరిగినాయి. నేనైతే పరిగెట్టుకుంటా వచ్చేసాను. పాపం పుత్రుగాడు ఎలా ఉన్నాడో ఏంటో నాకు ఎలా ఉన్నాడో కూడా తెలీదు. ఆడు కూడా వదిలేసి వచ్చేసాను. ఆడు పుత్రుగాడు బతుకున్నాడో కూడా లేదో తెలీదు. నేనైతే ఒక్కడనే వచ్చేసాను. అదిగో పుత్రు వచ్చాడు. ఆ మోటో ఏంటి మోటు, నన్ను ఒక్కడనే వదిలేసి వచ్చావు అక్కడ, నాకు చాలా భయం వేసింది దేశం. అరే పతులు సారీ రా, నన్ను క్షమించరా, ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను, అంతలో నువ్వే వచ్చావు. అసలు మనకేం జరిగిందో మన మామకి సించన్కి డోరేమాన్కి చెప్పు. సరే సరే పోంటు. అరే మామా, సించాన్ డోరేమాన్ అక్కడ ఏమైందో మీకు తెలుసా? అక్కడ మేము ఒక నిధి కోసం వెళ్ళామరా. నిధి అక్కడ ఏదో బంగారం ఏదో ఉందంట. ఏంటి బంగారం ఏదో ఉందా? అరే 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 మొత్తం ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పరా. చెప్తున్నాను ఆగండ్రా. అదేరా, అక్కడ ఏంటంటే పూర్వం ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు చచ్చిపోతూ ఏంటంటే నిధంతా ఒక గృహలో పెట్టి చనిపోయాడంట. కానీ ఆ గృహ దగ్గరికి వెళ్ళాలంటే మనం 3 స్టేజెస్ కంప్లీట్ చేయాలి. ఒక స్టేజ్ వచ్చి ఒక దయ్యం, ఒక బేతాళుడు వస్తాడు. ఆ బేతాళుడు ఏం చేస్తాడో తెలుసా మీకు? మనం వెళ్ళే కార్ నుంచే కింద పడేస్తాడు. అండ్ అలాగే మనం అక్కడ నిధి కోసం వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారిలో మనకి యాక్సిడెంట్లు చేపిస్తాడు. చాలా చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. రెండోది వచ్చి ఏంటో తెలుసా మీకు? రెండోది వచ్చి అక్కడ ఒక గొర్రెల్లా ఉంటుంది. ఆ గొర్రెల్లానా లేకపోతే చింపంజీ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మనం కొట్టి చంపి వెళ్ళాలి. మేము అక్కడే ఇరుక్కుపోయాం. దాన్ని కొట్టలేక దాని చేతిలో మేమైతే దెబ్బలు తిన్నాం. దెబ్బలు తినేస్తే మూటుగాడు నన్ను వదిలేసి వచ్చేసాడు. నేను ఒక్కడిని దాన్ని అదైతే నన్ను చితికి బాధేసింది. అప్పుడు నేను ఎలవలాగా తెప్పించుకుని మళ్ళీ మూటి వెనకాల నేను మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చాను. సో మీరు కానీ అటు వెళ్తారేమో, వెళ్ళకండి. అండ్ అలాగే లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఒకటి ఉంది. ఆ స్టేజ్ ఏంటంటే ఎద్దు ఉంటుందంట. ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళే లోపే మనల్ని ఎద్దు చంపేస్తుందంట. మీరు మట్టికట్టు వెళ్ళకండి. నిధి కోసం మీరు కానీ హాస్పిటల్లా మీరు చచ్చిపోతారు. నా మాట విని ఎక్కడికి వెళ్ళకండి, ఇంటికాడే ఉండండి. మాకు ఏమైనా కొంచెం కాఫీ టిఫిన్ ఏమైనా ఉంటే ఇవ్వండి. పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. అయ్యయ్యో ఏమీ తినలేదా పతులు? రా రా రా, పైన అయితే కొంచెం అక్కడ డ్రింక్స్ అయితే ఉన్నాయి, పైకి వెళ్ళి డ్రింక్ తాగు. అండ్ అలాగే మోటు మోటు నీకోసం సమోసాలు అయితే ఆర్డర్ చేస్తా, నాగు ఆ సమోసాలు తిను. రే సించాన్ డోరేమాన్, మనం నిధి కోసం వెళ్దామా? ఏంటి మామూలు మాట్లాడుతుంది? మనమా? ఇప్పుడు చూసావు కదా పతులు మోటు పని ఏమైందో. మనం కూడా వెళ్తే వాళ్ళగానే దెబ్బలు తినాలి. బాబాయ్ వద్దు మామా వద్దు. రే 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 ఆగ్రా, నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే అంటావు. రే సించాన్ మనం వెళ్దాంరా, నువ్వు నేను వెళ్దాం. మామా మీరు వెళ్తే నేను కూడా వస్తాను, ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళండి, ప్లీజ్ ప్లీజ్. రే 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 ఇప్పుడే కదరా రా, నన్ను మళ్ళీ వస్తావా? సరే సరే నువ్వు వస్తానంటే రా. రే ఏం మాట్లాడుతున్నారు రా, నేను ఇప్పుడే కదా మీకు చెప్పాను అక్కడికి వెళ్ళకండి. అక్కడికి వెళ్తే మీరు ఆ 3 స్టేజ్లు కంప్లీట్ చేయలేరు. ఆ స్టేజ్లు కంప్లీట్ చేసేటప్పుడు మీరు అయితే అయిపోతారు వాళ్ళ చేతుల్లో. నా మాటని ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడ ఎవరి మాట వినను. రే మీరు అయితే పైకి వెళ్ళి డ్రింక్స్ అవి తినండి. రే మోటు నీకోసం జొమాటోలో ఆర్డర్ పెట్టాను, సమోసాలు అయితే వస్తాయి. రే సించాన్ డోరేమాన్ వాళ్ళ టిఫిన్ చేసి లోపల మనం అయితే నిధిని తీసుకుని ఇంటికి అయితే వచ్చేద్దాం రా. రే మేము వెళ్తున్నాం, మీరైతే ఇంటికాడ కాపలాగా ఉండండి. రే అలాగే మీరు చెప్పినట్టు అక్కడ ఏమైనా జరిగితే మా చాప్ గడ ఒక్కడే ఉంటాడు ఇక్కడ, ప్లీజ్ రా. మాకు కానీ ఏమైనా అయితే కొంచెం ప్లీజ్ వాడికి అయితే డైలీ ఫుడ్ అయితే పెట్టండి, సరేనా? రే రే మామా నువ్వు అలా మాట్లాడకరా, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు ఖచ్చితంగా నిధి తీసుకుని ఇంటికి వస్తావు, నువ్వు అలా మాట్లాడుకో. సరే సరేరా, నేనైతే నిధి తీసుకుని ఇంటికి వస్తే ఏం పర్లేదు. ఒకవేళ కానీ నిధి తీసుకురాకుండా వాళ్ళ చేతిలో నేను బలైపోతే ప్లీజ్ మా చాప్ గడు ఇక్కడే ఉంటాడు. రే చాప్, రే చాప్. అయ్యో చాప్ గడు లేడు, వాడు ఆడుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. వాడు కానీ ఇంటికి వస్తే ప్లీజ్ వాడికి కొంచెం లెగ్ పీసు లేకపోతే కుక్క బిస్కెట్లు లేకపోతే ఏదైనా ఫుడ్ అయితే పెట్టండి రా డైలీ వాడికి. ఓకేనే, వాడిని అయితే బాగా చూసుకోండి, మేము అయితే వెళ్ళి వస్తాం. రే ప్లీజ్ రా, మా ముగ్గురికి ఆల్ ది బెస్ట్ చెప్పండి రా మోటుపోతులు.
సరే మామా, మా కవితే ఇష్టం లేదు, కానీ నీకు ఆల్ ది బెస్ట్ సించన్ పెంచ డోరేమన్, నీకు కూడా ఆల్ ది బెస్ట్, ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి ఆల్ ది బెస్ట్ అని. సరేరా రండ్రా సించన్ డోరేమన్ వెళ్దాం, చాప్గాడు లేడు ఇంటికాడ లేడు, వాడికి చెప్పేద్దామంటే ఫ్రెండ్స్ చాప్గాడు అవుతే ఇంటికాడ అయితే లేడు, అక్కడికి వచ్చాక మీరే చెప్పండి ఏమని చెప్తారంటే ఇలా మేము నిధి కోసం వెళ్ళాము జాగ్రత్తగా ఉండమని చెప్పండి సరేనా. సో మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది సించన్ డోరేమన్ ఎక్కడంట్రా, అసలే ఫస్ట్ స్టేజ్ మనం అక్కడికి వెళ్ళాలి, సో వెళ్ళే దారిలోనే చాలా మనకి ఘోరమైన సంఘటనలు అయితే జరుగుతాయంట, అవన్నీ తప్పించుకుంటూ వెళ్ళాలి. ఈ భూత బేతాళుడు వస్తాడంట్రా బాబు ఫస్ట్ స్టేజ్లో, ఆడు ఎలా వస్తాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ మనం వెళ్ళే దారిలో చాలా డేంజరస్ పనులు అయితే జరుగుతూ ఉంటాయంట, ఏం జరుగుతాయో ఏంటో, మోటోపోతలు అయితే యాక్సిడెంట్లు జరుగుతాయి అన్నారు. కానీ మనం అయితే స్లోగా వెళ్దాంలే, స్లోగా వెళ్ళి మనం అయితే నిధిఘాట్కి అయితే వెళ్ళిపోతాం. సో చిలో గాయస్ మేము అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పకపోతే మా ముగ్గురికి ఆల్ ది బెస్ట్ చెప్పండి అది, ఓకేనా. సో మేమైతే వెళ్తున్నాము. అరే సించన్ డోరేమన్ గట్టిగా పట్టుకోండి రై, సో ఏం జరిగినా ఎవరు భయపడకండి. చలో ఫ్రెండ్స్ మేమైతే అరే అబ్బా, అరే అమ్మా, అబ్బా, అరే యార్ కింద పడ్డాను ఏంట్రా అమ్మా, అమ్మా ఈ భూత బేతలోడాడు అనుకుంటా మనకి ఇలా చేసింది ఫ్రెండ్స్. వాడెవడో స్టేజ్ వన్ అన్నాడు కదా పొత్తులు, ఈ స్టేజ్ వన్లో మాకు అయితే యాక్సిడెంట్లు అవుతాయి అన్నాడు, కానీ వాడెవడో మాకు కనపడకుండానే ఈ భూత బేతలోడు అనుకుంటా, సో వాడే మాకు యాక్సిడెంట్ చేపించింది. రే డోరేమన్, ఈ డోరేమన్ గడికి ఏమైంది? రే డోరేమన్ లేవురా, రే సింజన్ ఏమైంది రా వీడికి? మావా ఆడికి ఇక్కడ బండరాయి తగిలి కింద పడిపోయారు మామ, చూడు ఆ బండరాయి వాడికి నెత్తికి తగిలిందనుకుంటారు, రక్తం ఎలా వస్తుందో చూడు మామ చూడు. అవునురా, అవును, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే యార్, అరే డోరేమన్ లేవురా ప్లీజ్, అరే డోరేమన్ ఇప్పుడు అవుతుంది లెగ్సీలాగా లేడే, ఇప్పుడు ఎలాగ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగ మేము ఏం చేయాలి? అరే యార్, అదిగో చూడండి మా కూర అయితే పూర్తిగా యాక్సిడెంట్ అయితే అయిపోయింది. రే రే రే, ముందు అర్జెంటుగా డోరేమన్ గారిని బతికించుకోవాలరా, ముందు అర్జెంటుగా డోరేమన్ గారిని తీసుకురా అర్జెంటుగా. ఇప్పుడు అయితే మనం అయితే జేఎస్ బాబా దగ్గరికి వెళ్ళాలి, ఈ డోరేమన్ గారిని బతికించాకే మనం నీది కోసం మొదటి వెళ్దాం. రే డోరేమన్ ఏంటో ఎలా పడిపోయాడు, నాకు అయితే చాలా భయంగా ఉంది. అయ్యో ఇక్కడ చూడండి మా కారు డోర్ అయితే చూడండి ఎలా పడిపోయిందో. అరే యార్ ఇంత పెద్ద యాక్సిడెంట్ ఏంటో, అయ్యో దేవుడా. రే రారా, నేనైతే కార్ తీస్తున్నాను, నువ్వు అంతలోకి డోరేమన్ గారిని అయితే కార్ అయితే ఎక్కించు సరేనా. సో నేనైతే తీస్తున్నానికి రాడ్లేగు అడ్లేగు, అది నేను అయితే రివర్స్ చేస్తున్నాను. డోరేమన్ గారిని పట్టుకోరా సించన్, రే సించన్ డోరేమన్ గారిని పట్టుకోరా, నువ్వు నాయనకలు తిరుగుతున్నావు ఏంట్రా, ముందు వచ్చి డోరేమన్ గారిని కారెక్కిచ్చరా సించన్కి, నేను అయితే రివర్స్ చేసి కార్ అయితే పొజిషన్లో పెడుతున్నాను చూడు చూడు, అది ఎక్కించు అది. మామా ఎక్కిచ్చేసాను, పద పద. ఎక్కిచ్చావా, సీట్ బెల్ట్ పెట్టు డోరేమన్ గారికి, అసలే ఆడికి స్పృహ కూడా లేదు. మామా పెట్టేసాను, పద పద. అదిరా సించన్ ఫ్రెండ్స్, మేమైతే ఇదిగోండి డోరేమన్ గారిని అయితే ఇప్పుడు అయితే జీఎస్ బాబా దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకంటే జీఎస్ బాబాయ్ ఈ టైంలో డోరేమన్ గారిని బతికించగలడు. అబ్బా అమ్మ మళ్ళీ పడ్డాన్రా దేవుడా. అరే యార్ ఏంట్రా బాబు ఇది, ఇలా పడుతున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా, అయ్యే బాబు ఈ భూత బేతాళుడు ఏంటో మాకైతే ఇలా యాక్సిడెంట్ చూపిస్తున్నాడు. అరే సించన్ నీకేమీ కాలేదు కదా. రే మామా నాకేమీ కాలేదులే, ఇంటికి మన కోరేది. ఏది మన కోరేది ఫ్రెండ్స్, మా కోరేది కొంపు తీసి ఈ స్టేజ్ వన్లో ఈ భూత బేతాళుడు ఏమైనా తీసుకెళ్ళిపోయారా, రే సించాని ఇట్లారా ఒకసారి కింద ఏమైనా పడిందేమో. అరే యార్ మా కారు చూడండి అక్కడెక్కడో చివరిన పడింది. అరే యార్ ఇంత పెద్ద కారు అక్కడికి ఎలా వెళ్ళిపోయిందిరా బాబు, రే సింజాన్ రారా పరిగెట్టు పరిగెట్టు, మనం అర్జెంట్కి మన కారు దగ్గరికి అయితే వెళ్ళాలి. అయ్యో సింజాన్ గడికి కూడా చాలా దెబ్బలు అయితే తగిలినాయి ఈ యాక్సిడెంట్లో, మాకు అయితే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి గాయస్. సో స్టేజ్ వన్ అంటే ఇదే, మేము ఎప్పుడైతే నీదికి బయలుదేళ్ళామో అప్పుడు ఆ భూత బేతలుడికి అయితే తెలుస్తుందంట, ఆడు ఇలాగే యాక్సిడెంట్లు చేసి 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 చంపేస్తాడంట, కానీ మేము అయితే స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి మాకేమీ కావాలి లేదు, కానీ డోరేమన్ గారు కాబట్టి ఏదో అయింది అన్నంతకీ. ఇప్పుడు అయితే డోరేమన్ గారిని జీఎస్ బాబా దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. సో దాని తర్వాత మేమైతే ఇలా దాటేసి మేము గొర్రెల్లా దగ్గరికి అయితే వెళ్తాం. సో ఓకేనా. సో చలో ఫ్రెండ్స్, ఇదేంటి సించన్ గడ్ రాలేదు, రే సించన్ ఎక్కడున్నావురా? అరే యార్ సించన్ గడ్ నా వెనకాల రాకుండా ఏం చేస్తున్నాడు రా బాబు. రే సించన్ ఎక్కడ, రే సించన్ ఏంట్రా నువ్వు నా వెనకాల రాకుండా ఇక్కడ ఏదో చేస్తున్నావు? రే మామా నాకు కోళ్ళు నొప్పిగా ఉందా అందుకే రాలేకపోయిండ్రా. సరే మామ ఎక్కేసాను, పద పద. అమ్మయ్యా ఎక్కవా, సరేరా బాబు నీకు కూడా కోళ్ళు నొప్పా, సర్లే కంగారు పడకు. ఇప్పుడు మా అయితే మనం అయితే జీఎస్ బాబా దగ్గరికి వెళ్తున్నాం. సో జీఎస్ బాబా మనకైతే కొన్ని టిప్స్ అయితే ఇస్తాడు, ఆ టిప్స్ ద్వారా మనం అయితే నిధి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో స్టేజ్ వన్ అయితే చాలా భయంగా ఉంది, మళ్ళీ మనకి యాక్సిడెంట్ అవుతుందేమో నాకు చాలా భయంగా ఉంది. ఆ భూత బేతాళుడు అసలు, అరే 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 ఇదేంట్రా కారు గాల్లోకి ఎగురుతుంది, అరే 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 అరే.
రే ఇక్కడ వచ్చామేంట్రా, ఓమే ఈ బూత్ భేదాలోడు ఏదో చేస్తున్నాడు, అమ్మయ్య మనం అయితే బాగానే వచ్చాంలే ఇక్కడికి, ఇక్కడే జీఎస్ బాబు ఉంటాడు, రే సించాన్ దగ్గర కారు, జీఎస్ బాబు ఎక్కడుంటాడో చూడాలి, ఈ అడవిలోనే ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రే ఇట్రా ఇట్రా ఇక్కడ ఏదో మెరుపులు మెరుతున్నాయి. రే ఏంట్రా ఈ మెరుపులు, జీఎస్ బాబు ఇక్కడే ఉన్నాడు, జీఎస్ బాబు లేకండి ఒకసారి లేకండి, అక్కడ మా డోర్ మనకి యాక్సిడెంట్ అయ్యి స్పృహ తప్ప పడిపోయాడు, కొంచెం మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలి, మేము నిధి కోసం వెళ్తున్నాము. రే ఒక్కసారి ఆగు, నేనైతే తపస్సులో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో. జీఎస్ బాబు అలా అనకండి, ఇదిగోండి డోరమన్ గారు కారులో ఉన్నాడు, ప్లీజ్ మీరు లెగసీ ఆ డోరమన్ గారిని బతికించండి, ఆ భూతాలయ్యో మమ్మల్ని అవుతే ఆ నిధికాడికి వెళ్లకుండా మనకు కారు కవితే యాక్సిడెంట్లు అయితే చేస్తున్నాయి జీఎస్ బాబా. రే 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 నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, సర్లే ఆ డోరమన్ గారిని ఆ క్వారిలో నాలుగు ఉంచేయి, నేను నాకు తపస్సు అయిపోయాక మీ డోరమన్ గారికి అయితే నేను ఆరోగ్యం అయితే ఇస్తాను, ఆ ఆరోగ్యంతో మళ్ళీ మీ డోరమన్ ఈ వరకు లాగానే పరిగెడతాడు, ఎగురుతాడు, నడుస్తాడు, మీరేమీ కంగారు పడకండి, మీరైతే నిధి కోసం వెళ్ళండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ నిధి కోసం వెళ్ళే దారిలో చాలా భూతాలు మీ క్వారికి యాక్సిడెంట్లు చేస్తూ ఉంటాయి, అండ్ అలాగే మీకు ఒక స్టేజ్ అయిపోయాక అక్కడ గొర్రెల్లా ఉంటుంది, ఆ గొర్రెల్లా చాలా శక్తివంతమైనది, మీరు జాగ్రత్తగా దాంతో పోరాడండి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోరాడండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి కానీ దొరికారా, అది పిచ్చ కొట్టుడు పడుతుంది, జాగ్రత్త. సరే సరే నేనైతే డోరమన్ అయితే చూస్తున్నాను, ఆగండి. డోరమన్ గారికి అయితే స్పృహ తగ్గిపోయింది, ఈ కారు ఇక్కడే ఉంచేసి మీరు అక్కడ ఇంకో కారు ఉంది, ఆ కారు వేసుకుని వెళ్ళండి. సరేనా, మీకు విజయస్తు, మీకు ఈ మధ్యలో ఏమైనా ఆటంకం వస్తే గిల్ 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 జీఎస్ బాబాని కోరుకోండి, మీకు అయితే కొంచెం శక్తి అయితే వస్తుంది, సరేనా? ఒకసారి నేను చెప్పిన మంత్రం చెప్పు బాబా. బాబా సరే బాబా, మీరు చెప్పిన మంత్రం గిల్ 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 జీఎస్ బాబా అంతేనా? అవునవును అంతే. సరే విజయస్తు, మీరు వెళ్ళరండి. అమ్మయ్యా జీఎస్ బాబా అయితే మాకు అయితే ఒక మంత్రం అయితే ఇచ్చారు, సో ఆ మంత్రం ద్వారా మేము ఏంటంటే ఎలాగైనా నిధి దగ్గరికి అయితే వెళ్తాం. మరి అరే సించాన్, మనం అయితే ఫస్ట్ స్టేజ్ అయితే కంప్లీట్ చేసేసాం రా, ఇప్పుడైతే మన దగ్గరకు అయితే ఏ భూతాలు రావు, కానీ ఇప్పుడు మనం అయితే సెకండ్ స్టేజ్ గొర్రెల్లానో చింపంజీయో దాని పేరు నాకు సరిగ్గా తెలీదు, ఇప్పుడైతే మనం దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది అక్కడ మనకి ఏంటంటే ఒక నీటి మార్గం నుంచి మనం అయితే ఆ నిధి కాడికి వెళ్ళాలి, కానీ ఆ నీటి మార్గం దగ్గరే ఈ గొర్రెల్లా ఉంటుందిరా, దాన్ని అయితే మనం జాగ్రత్తగా దాన్ని తెలియకుండా మనం అయితే వెళ్ళాలి. ఇదిగో చూడు చూడు మనం అయితే వచ్చేసాం. రే 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 ఇదిగో రా, రే ఇదిగో ఇక్కడ నీటి మార్గం ఉంది కదా, మనం ఈ నీటిలో నుంచి వెళ్ళాలి, కానీ నీటికి ఎదురుగా ఏంటంటే గొర్రెల్లా ఉందిరా, చూడు చూడు సించాన్. అవును మామా ఇక్కడే ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం మామా, కారుతో తొక్కిచ్చేదాన్ని. రే 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 కారుతో తొక్కించకూడదురా దీన్ని, జీఎస్ బాబా ఆల్రెడీ చెప్పాడు కదా మనకి ఈ గొర్రెల్లా చాలా శక్తివంతమైనదని, నేను వెళ్ళి గొర్రెల్లాతో మాట్లాడి చూస్తాను, ఆగు. గొర్రెల్లా నా మాట విని ఏదైనా ఒప్పుకుంటే దాన్ని కూడా కొంచెం బంగారం అవుతే ఇద్దాం. గొర్రెల్లా గొర్రెల్లా మమ్మల్ని ఏమి చేయకు. రే ఎవర్రా మీరు, నా దగ్గరకు వచ్చారు, ఎవరైనా నా దగ్గరకు వస్తే కుమ్మేస్తాను, అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. గొరిల్లా గొరిల్లా మమ్మల్ని ఏమి చేయకు ప్లీజ్, నీకేం కావాలంటే చేస్తాం. రే 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 ఏంట్రా నువ్వు చేసేది పట్టుబోడంకాయ్, ఇంకొకసారి కానీ నా దగ్గరకు వచ్చారా మిమ్మల్ని చంపేస్తాను, మీ ఫ్రెండ్సే అనుకుంటా, పొద్దున్న మోటు పోతులు ఇద్దరు వచ్చారు, వాళ్ళని కుమ్మి కుమ్మి పంపాను, కానీ వాళ్ళు నా చేతుల నుంచి తప్పించుకున్నారు, ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని కూడా వాళ్ళని కుమ్మినట్టే కుమ్మేస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే. ప్లీజ్ రే రే సించాన్, ఇది మన మాట నీలేదురా, దీన్ని వేసేద్దామా. రే 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 ఏంట్రా నన్నేసేది, తేడా వచ్చిందో మీ ఇద్దరిని వేసేస్తాను, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రే రే సించాన్ నేను అయితే వెళ్తున్నాను, దాన్ని కొట్టుతాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏ ఏ గొర్రెల్లా ప్లీజ్ అడ్డు తప్పుకో, మా దారికి అడ్డు తప్పుకో. రే ఇక్కడ నేను అడ్డు తప్పుకోవడానికి ఉండలేదు, మిమ్మల్ని చావ కొట్టడానికి ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోండి అని నా మాట వినట్లేదు కదా, మీరవుతే ఇప్పుడు నా చేతులు అయిపోయారా సించాన్, ముందు ఆ పొట్టు బుడంకాయ కొడతాను, తర్వాత నేను పని చేస్తాను. ఏ గొర్రెల్లా దమ్ముంటే నువ్వు నన్ను కొట్టు, తర్వాత మా సించాన్ దగ్గరికి వెళ్ళి ఆనుకోడు కానీ. నాకు దమ్ము లేదనుకుంటున్నావు, ఇప్పుడు చూడని వైపోయో దా చూసుకుందాం దా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఈ గొర్రెల్లాను కొట్టేస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారా మామా అండ్ అలాగే ఆ గొర్రెల్లా ఫైట్ చేసుకుంటున్నారు, చూడండి చూడండి చాలా దారుణంగా ఫైట్ చేసుకుంటున్నారు, ఇది ఇంతకీ గొర్రెల్లా కాదంట, ఇది చింపంజీ అంట, మా మావకి తెలియక ఇది గొర్రెల్లా అనుకుంటున్నాడు, ఇది చింపంజీ అంట. రే మామా ఆగ్రా నేను కూడా వచ్చి దాన్ని కుమ్మేస్తాను, అది 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 ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళి దాన్ని కుమ్మేస్తాను, ఇదిగోండి చూడండి మా మామ చింపంజీ కొట్టుకుంటున్నారు, వాళ్ళ మా వెనకెళ్ళి నేను కూడా కొట్టేస్తాను. ఏ అయిపోయా అయిపోయావు, మా మామనే కొడతావు ఏంటి, నువ్వు అయిపోయి మామ కుమ్మే మామ కుమ్మే మామ.
రే 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 నన్ను కొడుతున్నావేంట్రా, ముందు దాన్ని కూడా ట్రప్పించా కొడక, నువ్వు నన్ను కొడుతున్నావేంట్రా బాబు. సారీ మామ సారీ మామ, దాని అయితే ఇప్పుడు లేట్ వస్తుంది చూడు మామ. మామ మామ అర్జెంట్గా మనం గన్ అంటే సరిపడి మామ, గన్ లేదు ఏమీ లేదు. రే చించా, నువ్వేం కొట్టద్దు కానీ ఆగరా బాబు. ఒరే ఒరే రే పొట్టుడు ఆగరా, నీ నువ్వు నన్ను కొడతలేదు, ఈ గొర్రెలను కొడుతున్నావు. ఈ గొర్రెల మన దారికి వచ్చేసింది రా, కొట్టద్దు కొట్టద్దు అని బతిమలాడుకుంటుంది పాపం. ఇప్పుడైతే చూడు మామ, నేను కొట్టేస్తాను. ఓసే చింపంజి, మా మామన కొడతావంటే నువ్వు వచ్చిపోయి ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అది మామ కొట్టు మామ, అది మామ సూపర్ మామ కొట్టు మామ, అది మామ 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 దాన్ని కింద పడేసి కొడతాం మామ, సూపర్ మామ. హే మామ కొట్టేశాడు చింపాంజీని, ఫ్రెండ్స్ మేమే విన్ అయ్యాం. ఎస్ 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 మామ, అది సచ్చింది, ఇంకా దాన్ని వదిలేయి వదిలేయి. రే రే అది సావలేదురా, ఇంకా లెగ్స్ చూస్తుంది, ఒకసారి అడ్లేగు. అది 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 కుమ్మేసండ్రా చించానికి, అది ఇది నా చేతులు అయిపోయింది పాపం. పొద్దున మోటు పొత్తులను కొడతాది ఇది. రారా రారా, మనం నీటి మార్గం నుంచి అయితే మనం అయితే మూడో స్టేజ్కి అయితే వెళ్ళాలి. అక్కడే పెద్ద పెద్ద ఎద్దులు ఉంటాయంట, కానీ ఆ ఎద్దులు చాలా డేంజరస్ రే, కొమ్ములతో పడి చేస్తాయి. మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రారా రారా, ఇదిగో ఈ నీటి మార్గం ద్వారా మనం అయితే నిధి దగ్గరకు అయితే చేరుకోవాలి. రా 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 చించను గమ్ముని, ఎక్కు బోట్ ఎక్కు బోట్ ఎక్కు. ఇంజన్ స్టార్ట్ అయింది దాదా. నువ్వు ఇంకా పోనే, నడు నడు మామ, అక్కడ ఎద్దులన్నున్నా మనకేం భయం లేదు, ఎందుకంటే ఫైట్ చేసేది నువ్వే కాబట్టి. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వు కూడా ఫైట్ చేయాలరా ఈసారి, ఆ ఎద్దులు అంటే నాకు భయమే, నువ్వు కూడా ఫైట్ చేస్తానే. మామ సరే సరే చేస్తానులే, పద పద పద. ఫ్రెండ్స్ మేము అవుతూ ఇప్పుడు అవుతాయి మూడో స్టేజ్, ఇదే ఫైనల్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎద్దులు ఉంటాయంట, ఎద్దులతో పోరాడితే మాకవుతే నీదవుతే దొరికేస్తుంది. సో మేమవుతే ఎద్దులతో అయితే పోరాడాలి. ఇప్పుడు మామ అయితే అక్కడికి పనిస్తున్నాడు. ఇప్పుడు ఈ నీటి మార్గం ద్వారా మేమవుతే వెళ్ళాలి. అక్కడ ఒక గృహ అయితే ఉంటుందంట. సో మేమవుతే అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటంటే మేమవుతే ఈ గృహ ఆ గృహలోకి వెళ్ళి మేమవుతే నీదవుతే తెచ్చుకోవాలి. కానీ ఏంటంటే అక్కడ గృహలోనే చాలా ఎద్దులు అయితే ఉంటాయంట, కానీ ఆ ఎద్దులే మాకు చాలా భయం. సో ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. మామ ఇంకెంతసేపు మామ, ఇంకెప్పటికి వెళ్తాం మనం ఆ స్టేజ్ కాడికి? రే 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 సించాన్ కంగారు పడుకో, వచ్చేసాం మనం అయితే ఫైనల్లీ. మనం అయితే ఇదిగో మనం అయితే నీటి మార్గం అయితే మనం అయితే చివరికి అయితే వచ్చేసాం. అదిరా సించాన్, అదిరా ల్యాండ్ అయిపోయిందిరా బోటు, నువ్వు అయితే కిందకి దిగు. అమ్మయ్య మనం ఇక్కడి నుంచి మనం అయితే ఏంటంటే ఆ గృహలోకి వెళ్ళాలి. రే సించాన్ జాగ్రత్తగా ఉండు, ఆ గృహలోనే ఎద్దులు అయితే చాలా పెద్ద పెద్ద ఎద్దులు ఉంటాయి, వాటి కొమ్ములతో మనం గుచ్చాయా మనం అయితే అయిపోతాం. జాగ్రత్తగా మనం అయితే ఒక ప్లాన్ వేసుకుని లోపలికి అయితే వెళ్ళాలిరా సించాన్, లేకపోతే మనం అయితే అయిపోతాం. రా 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 స్లోగా రా. వస్తున్నాడు రే మామ, జాగ్రత్తగా వెళ్ళరా. అసలు ఎద్దులు అంటే నాకు భయం, మొన్న నన్ను పట్టుకుని కుమ్మేసింది కదా, మొన్నటి వీడియోలో చూసావు కదా ఎలా కుమ్మిందో, నాకు అసలే చాలా భయం. రే 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 సించాన్ మాట్లాడుకు, ఇక్కడ ఏదో ఎద్దున్నట్టుందిరా బయటికి ఆపలాగా. రే సించాన్ ఇక్కడ ఏదో ఎద్దుందిరా, రే ఇదిగో కనపడిందా నీకు? చూశాను చూశాను మామ, అది అట్టి తిరిగింది, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు, మనం మొత్తం లోపలికి వెళ్ళిపోతుందా? రారా రారా లోపలికి అయితే వెళ్దాం. రే లోపల ఇద్దులుగానే ఉన్నాయకో, చాలా జాగ్రత్త రై. మనం ఈ అసలే ఇది చూడు ఎంత ఇరుగుగా ఉందో, ఇందులో కానీ ఇద్దరు ఉంటే మనం అయిపోతాం. వెళ్ళరా బాబు, నాకు చాలా భయంగా ఉంది, దీంట్లోకి రావాలంటే. రే ఇదే రా ఫైనల్ స్టేజ్, ఇందులోనే మనకైతే చాలా డబ్బు బంగారం అయితే ఉంటుంది, రా 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 లోపలికి. అమ్మయ్యా లోపల అయితే చాలా చీకటిగా ఉంది, అయ్యో బాబా ఎంత చీకట, ఈ లోపలే ఫైనల్ స్టేజ్, ఇక్కడ కానీ ఇద్దరు ఉన్నాయో. రే సించానికి ఏంట్రా రాకుండా ఇక్కడ ఏదో చేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఈ సించన్ గడి నా వెనకలు రాకుండా ఏం చేస్తున్నాడు? రే సించానికి ఎక్కడరా, రే సించాన్ ఏంట్రా నా వెనకలు రాలేదు? రే మామా నాకు భయం రా, ప్లీజ్ రా నన్ను తీసుకెళ్ళకరా. రే నాకు తెలియదు, రా 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 రా. అది వస్తున్నావు కదా అమ్మో, లేకపోతే నన్ను ఒక్కడిని వదిలేస్తావు రా సించన్గా, రా రా రా. అయ్యి బాబు ఇక్కడ ఏంట్రా బాబు ఇంత చీకటిగా ఉంది, నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. అయ్యి బాబు ఇంకెంత లోపలికి వెళ్ళాలో. రే సించాన్ ఇక్కడ కానీ దెయ్యాలు ఉంటాయేమో రా బాబు, నాకు అయితే చాలా భయంగా ఉంది. అరే దేవుడు ఎంత లోపలికి వెళ్ళాలా? అయ్యే బాబోయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత లోపలికి వెళ్తున్నాను. అమ్మో అయ్యే బాబు, రే 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 అది అది ఇక్కడ ఏంటి, రెండు దారులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి? ఇక్కడ ఎవడు పడిపోయాడు, రే ఎవడు రేడు కొట్టుపడేయారు పాప మమ్మ ఈయన ఉన్నావు. అయ్యయ్యో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇతను ఎవడో ఇక్కడ అయితే పడిపోయాడు. అయ్యో బాబు ఇక్కడ ఏదో చాలా భయంకరంగా ఉంది. అయ్యయ్యో మనం అయితే ఇటవతే వెళ్ళొద్దు, మనం అయితే ఇటవతే వెళ్దాం రండి ఫ్రెండ్స్. అయ్యో బాబోయ్ అటవతే ఈయన ఎవడో కొట్టుపడేయాడు. అరే యార్ రే 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 బాబోయ్ నాకైతే చాలా భయంగా ఉంది, దేవుడా. అయ్యో ఏంటిది ఏంటిది ఇక్కడ ఏదో ఉన్నట్టుంది,
అరే యార్ రే సించాన్ రే సించాన్ ఎద్దురా దాకు దాకు ఏ సించాన్ సించాన్ అమ్మని ఈ రవిత లోపలికి రాలేదా నన్ను ఒక్కడిని బుక్ చేసేసాడా నీ సించాన్కే లోపలికి రాకుండా నన్ను బుక్ చేసేస్తావేరా అయ్యో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి నా దగ్గర గన్ను ఉన్నా పని చేయట్లేదు గన్ను ఈ గృహలో ఏమి పని చేయమనుకుంటా అయ్యి బాబాయ్ ఫ్రెండ్స్ ఇద్దవుతే ఇక్కడే ఉంది ఇప్పుడు అవుతే ఎలాగో ఏంటో ఈ దీన్ని దాటుకుని వెళ్తే మనకవుతే అక్కడ అవుతే నిధి ఉంటుంది ఈ సించాన్ గడ ఏమో రాలేదు అరే బాబా మనం అయితే స్లోగా వెళ్దాం ఎద్దవుతే చూడకుండా ఉంది కదా రే ఎవడ్రా నువ్వు నా గృహంలోకి వచ్చావు రే రే వెళ్ళిపో వెనక్కి లేకపోతే చేతిలో చేస్తావు అయ్యే బాబా ఎద్దవుతే మనకవుతే వార్నింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనం అయితే పారిపోదాం అర్జెంటుగా ఏ ఉసుకు ఉసుకు అరే యార్ ఈ సించాన్ గడు బాగానే రాకుండా ఎస్కేప్ అయిపోయాడు మనం అయితే ఉసుకో ఉసుకో ఇక్కడ ఇక్కడ ఉంటే ఎద్దు చేతులు అయిపోతాం అయ్యో బాబా నాకు అయితే చీకట్లో ఏం కనబడతలేదు ఇదేమో లైటింగ్ వేస్తే ఏ ఎద్దు ఏంటి ఇక్కడోకి ఎద్దు ఇక్కడోకి ఎద్దు ఉంది ఇటువైపు ఏమీ లేదు కదా అమ్మాయి ఇటువైపు ఏమీ లేదు అరే యార్ ఇటువైపు అమ్మాయి ఏ ఎద్దులే కనపడకుండా పోని అయ్యి బాబు ఇక్కడ ఏదో చాలా డేంజరస్ ప్లేస్గా ఉంది గాయస్ మనం అవుతా అర్జెంట్గా ఇక్కడ నుంచి అయితే ఎలాగైనా తెప్పించుకోవాలి అరే సింజాన్ కాపడరా అయ్యి బాబు ఇక్కడ ఎద్దు ఉంది అరే బాబు ఎద్దేంట్రా చీకట్లో ఏమీ కనప ఎక్కడికి ఎద్దా దేవుడా అరే అరే రే రే అమ్మాయి ఎద్దులు అవుతే నన్ను ఏమీ చేయట్లేదు ఇప్పుడు అర్జెంట్గా ఇక్కడ నుంచి అయితే పారిపోదాం రే 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 ఆగ్రా రే ఈడెవడో వచ్చాడు గృహాలకి నేసేయండి అయ్యి బాబా ఎద్దులు అయితే మాట్లాడుకుంటున్నాయి నేను అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి రే సించాన్ ఎక్కడున్నావురా కాపాడరా అయ్యి బాబా ఈ సించాన్ గడికి నా మాటలు పడుతున్నాయో లేదో రే సించాన్ కాపాడరా బయటకు వచ్చాయి బయటకు వచ్చాయి నేను ఎక్కడ ఉన్నాను బయట ఉన్నాను రా రే సించాన్ నువ్వు బయట ఉన్నావు నాకు తెలుసురా బాబు నన్ను కాపాడరా రే సించాన్ ఒక ఐడియా నేను అయితే ఎద్దులను అయితే పరిగెట్టించుకుంటా నేను అయితే వేరే రూట్లోకి అయితే తీసుకెళ్ళిపోతాను నువ్వు అయితే లోపలికి గృహాలకు వెళ్ళి నువ్వు అయితే బంగారం అవన్నీ నీ అవుతే ఇంటికి తెవితే తీసుకెళ్ళిపో ఎద్దుల్లో అవుతే నన్ను అయితే తోగుతూ ఉంటాయి రే సించాన్ ఎక్కడే ఉన్నావా రే సించాన్ ఇక్కడే ఉన్నావు కదా నువ్వు అయితే ఇక్కడే ఉండరా ఎద్దులు అవుతే నా వెనకాల వస్తున్నాయి అవి నేను అయితే నేను వాటిని అయితే వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతాను నువ్వు అయితే లోపలికి వెళ్ళి బంగారం అయితే తీసుకొచ్చే ఓకేనా సరే మామ సరే ప్లాన్ అయితే సూపర్ నేను అయితే లోపలికి వెళ్తాను ఎద్దులు అయితే తీసుకెళ్ళిపో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడు అయితే ఈ ఎద్దులు అయితే నా వెనకాల అయితే అయ్యో బాబాయ్ వచ్చేసినాయి అయ్యో బాబా పరిగెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎద్దులు అయితే నా వెనకాల అయితే తీసుకెళ్ళిపోతున్నాను సో లోపల అయితే ఎద్దులు అయితే లేవు కాబట్టి సించాన్ గడు అయితే సో ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళి లోపల ఉన్న బంగారం అయితే తీసేస్తాడు సో ఎద్దులు అయితే చాలా దూరంలో ఉన్నాయిలే మనం నడుచుకుంటూ వెళ్దాం అమ్మాయి అయ్యో బాబా ఈ పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారా దేవుడా ఫ్రెండ్స్ ఎవతే పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాయి మనం అయితే పారిపోతాం సో ఎద్దులు అయితే నేను అయితే వేరే చోటుకు అయితే తీసుకెళ్ళిపోతున్నాను సించాన్ గడు అక్కడ నేను చెప్పినట్టు చేస్తున్నాడో లేదు అయ్యి బాబా ఇవి నన్ను వదిలేదే వీటి నుంచి ఎలా తెప్పించుకోవాలి ఏంటో అది ఇప్పుడు లేకపోతే చెట్టు ఎక్కేద్దాం ఫ్రెండ్స్ మనం అయితే చెట్టు ఎక్కేస్తే ఇద్దరు అయితే చెట్టు ఎక్కలేము నా ఎవతే ఆగట్లేదు అయ్యి బాబాయ్ నాకు అయితే ఆవేశం వచ్చేస్తుంది పరిగెట్టలేకపోతున్నాను అయ్యో బాబా ఏంట్రా దేవుడా అయ్యో అమ్మా ఇప్పుడు ఏదో చెట్టు చూసుకుని చెట్టు అయితే రే ఎక్కేస్తాను నేను పరిగెట్టలేకపోతున్నానరా ఫ్రెండ్స్ 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 ఎలా ఉన్నారు ఇప్పుడు అయితే నేను అయితే లోపలికి అయితే వచ్చేసాను సో మా వచ్చి బయటకు అయితే ఎద్దులు అయితే తీసుకెళ్ళిపోయాడు సో లోపల అయితే ఎద్దులు ఏమీ లేవంట సో నేను అయితే లోపలికి అయితే వచ్చేసాను సో మావ ఎలా కష్టపడుతున్నాడో ఏంటో ఎద్దుల నుంచి ఎలా తప్పించుకుంటున్నాడో ఏంటో నాకు అయితే తెలియట్లేదు కానీ నేను అయితే బాగానే లోపలికి అయితే వచ్చేసాను సో ఇక్కడ ఎక్కడుందో బంగారం అయితే నెరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ బంగారం అయితే ఎక్కడా లేదే అరే యార్ బంగారం ఉందని చెప్పాడు మోటో బదులు కానీ నాకు బంగారం ఎక్కడా కనబడలేదు ఏంటి ఇక్కడ ఏదో తోనట్టుంది కొంప తీసి ఎవరితో వేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అరే యార్ ఇంత బంగారమా వామ్మో అరే యార్ ఇంత పెద్ద బంగారం గుట్ట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బంగారం ఉందో అరే యార్ ఇది ఒక పెద్ద నిధిలాగుందే అయ్యో బాబోయ్ ఇంత పెద్ద నిధా అయ్యో బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బంగారం ఎంత ఉందో అరే యార్ అయ్యో గాయస్ బాబోయ్ బంగారం మామూలుగా లేదు కదా ఇక్కడ చాలా పెద్ద పెద్ద బంగారం బిస్కెట్స్ అయితే ఉన్నాయి చూడండి బిస్కెట్ టైప్లో బంగారం అయితే ఉంది అరే యార్ ఇంత పెద్ద గోల్డా GOLD గోల్డ్ అని కూడా రాసింది ఇక్కడ చూడండి అరే యార్ అమ్మ ఇంత పెద్ద బంగారం ఇది బంగారం అంతా మావగానే చూస్తే దెబ్బకు షాక్ అవుతాడు ఇక్కడ చూడండి ఇక్కడ అవుతుంది చూడండి పెద్ద పెద్ద ముద్దలు ముద్దల బంగారం కింద ఉంది అరే యార్ ఇంత పెద్ద నిదా ఇప్పుడు ఇదంతా నేను ఒక్కనే తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇదంతా ఎలా తీసుకెళ్ళాలి ప్రజ్ఞగా మనం అయితే కిందకి అయితే దూకుదాం ఫ్రెండ్స్ అయ్యో బాబా ఇంత పెద్ద బంగారం నా కళ్ళు జిగేలు జిగలమంటున్నాయి అయ్యో బాబా ఎంత పెద్ద బంగారం అర్జెంట్గా దీని గురించి మోటు పత్రులకు ఫోన్ చేసి ఒక లారీని అయితే తీసుకుందామనాలి ఆ లారీలో వేసుకుని మేము అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అయ్యో బాబా ఇంత పెద్ద బంగారం అరే యార్ అమ్మ కింద పడ్డానరా దేవుడు అరే యార్ ఇంగ్లీష్కి పోయినేంటి అమ్మ కింద పడ్డాను అరే యార్ చాలా పెద్ద బంగారం ఉంది సో ప్రజ్ఞగా మనం అయితే మోటుకు బదులుకి అయితే ఫోన్ చేద్దాం ఫ్రెండ్స్ సో మోటుకు బదులుకి ఫోన్ చేసి ఇక్కడ అయితే నీదేవైతే దొరికిందని చెప్దాం
హలో మోటు పత్రులు అర్జెంట్గా ఇక్కడికి రండి, ఇక్కడైతే మాకు నిధి అయితే దొరికింది, ఫాస్ట్గా ఏదో ఒక వ్యాన్ అయినా లారీ అయినా వేసుకుని రండి సరేనా. నేనైతే ఇక్కడ కాపలాగా ఉన్నాను, కానీ మన మామే ఎద్దుల్ని ఎలా ఎద్దుల నుంచి ఎలా తెప్పించుకుంటున్నాను నాకు అయితే తెలియట్లేదు. ముందు అయితే బంగారం అయితే తీసుకెళ్ళిపోతాం, మీరు అర్జెంట్గా వేసుకుని అయితే రండి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. సో ఇప్పుడు మా వాళ్ళు అయితే ఈ లారీలో అయితే వేసుకుని వస్తున్నారు. సో మేము ఈ లారీలో ఈ బంగారం అయితే వేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో మీరు అయితే జాగ్రత్తగా ఉండండి మీ ఇంటికాడ. మేమైతే మళ్ళీ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.